రాష్ట్రంలో రోజు రోజుకు విద్యా వ్యవస్థ పతనమవుతోందన్నారు మాజీ మంత్రి హరీష్. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు హరీష్. పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం అనేక గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. కా 9 నెలల పాలనలో విద్యా వ్యవస్థ పతనానికి చేరుకుందన్నారు మాజీ మంత్రి. తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం 20,000 పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో రోజు రోజుకు విద్యా వ్యవస్థ పతనమవుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కా విద్యా వ్యవస్థ బలోపేతానికి కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం అనేక గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. కా 9 నెలల పాలనలో విద్యా వ్యవస్థ పతనానికి చేరుకుందన్నారు మాజీ మంత్రి. తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం 20,000 పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.